ఇందాక సుమా గారు గాని మీరు గాని పవర్ స్టార్ అంటే పవర్ లేని గాడికి పవర్ స్టార్ అంటే తీయన నేను సీఎం ఎన్ని నేను వీటి కోసం రాలా రీజన్ చెప్తాను ఈ భారతదేశపు రిపబ్లిక్ ఏ విలువలతో అయితే రాజ్యాంగం చేయబడిందో ఏ మహానుభావులైతే కాన్స్టిట్యూషన్ హాల్లో కూర్చొని దీని కోసం పోరాటం చేశారో వాళ్ళ ఆశయాల కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను అది ముఖ్యమంత్రి ఇస్తదా ఇవ్వదా నాకు అనవసరం కానీ పోరాటం చేస్తామా లేదా అన్నదే ముఖ్యం అలాగే తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేసి దాని మీద కథనాలు చేయండి రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు దాని మీద కథనాలు నడపండి పోయ కులస్సులు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావట్లేదు అది నడపండి తేజ్ యాక్సిడెంట్ కాదు తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలి దాని మీద కథనాలు నడపండి మేము గౌరవిస్తాం అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కానీ మీరు ఇవ్వరు ఇందాక ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తాను సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ వీళ్ళని ఏదైనా మాట్లాడితే ఎవరు మాట్లాడ రాజకీయ నాయకుల మీద మాట్లాడండి అసలు ఇడుపులపాయలో ధనమూల ఏంటంటే టన్నులు కొద్దిది వచ్చిన నేల మూలికలు ఉంటాయని డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు అక్కడ అది ఎంత నిజమో తెలియదు కానీ దాని మీద కథనాలు నడపండి అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు తేజ్ అమాయకుడు కదా కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నాడు కదా అక్కడ హాస్పిటల్లో ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు అలా కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ దాని మీద కథనాలు కాదు కావాల్సింది పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి సమాజానికి అది కదా పనికొచ్చేది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి